నేటి సమాజాన్ని ఒకడిగా మార్చేస్తున్నారు. దేవుని మార్గాన్ని బోధించే గురువులు ఒకళ్ళనప్పుడు సమాజం ఎంతగా మారిపోయింది. ఎక్కడో అక్రమం జరిగింది, సత్యం గాడి తప్పింది. పరిశుద్ధమైన దైవాక్యం స్వచ్ఛమైన ప్రజలకు అందం లేదు. దేవుడు ఒక వారంగా తన వాక్యాన్ని లక్ష్యంగా అనుగ్రహించిన మధ్యలో ఉన్న బోధకులు వారి స్వాత ప్రజల నిమిత్తం ఆ వాక్యాన్ని ధర్మలించారు. ఇలాంటి వారు ఉంటారన్న విషయాన్ని ముందుగా గ్రహించిన దేవుడు తన గ్రంథంలో ఈ మాట్లాడించారు. యాగపత్రిక 3:1 బోధకులు కఠినమైన శిక్ష అనుభవించాల్సి వస్తుంది, కనుక అనేకులను బోధకులుగా ఉండవద్దు అన్నాడు. దీనికి బోధకులైన ప్రజలను సమ్మార్గంలో నడిపిస్తే దేవుని దయ పొందుతారు. కానీ అదే బోధకులు తిండిపోతులైన నిద్రాశక్తులు దైవాక్యాన్ని తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటే వారికి కఠినమైన శిక్ష తప్పదన్నారు. వాక్యాన్ని చేతబట్టి దాన్ని ప్రజలకు బోధించే వల్ల ఎక్కడైనా కొలుతారు వాళ్ళు. ఒకే వాక్యం ఒకే విశ్వాసం ఉండాల్సిన పరిస్థితుల్లో ఎన్నో వేల రకాల బోధనలు కృష్ణలోనికి దిగుమొచ్చేసి అసలైన ప్రారంభ శతాబ్ద బోధను కనుమరుగు చేశారు. దేవుడి చివరమే యేసుకీశ్వర బోధ, దేవుడి చివరమే అపోస్తుల బోధ, దేవుడి చివరమే ప్రారంభ సంఘ బోధ, దేవుడి చివరమే బైబిల్లోని ఒక్కటే బోధ, దేవుడి చివరమే క్రైస్ట్ చర్చ్ వారి పిల్లవారి బోధ. వరాన్ని అడ్డుకునే వారిని బైబిల్ చేతబట్టి ప్రశ్నించండి. దేవుడు వరాన్ని సమాజానికి సజితో ఉన్న మీ నరికి నామం తెలియజేసుకుంటున్నాం సభ.